नेल्लूरु जिल्ला पल्लिपाडु पिनाकिनी सत्याग्रह गांधी आश्रमंलो स्वातंत्र्य समर योधुलु पोनका कनकम्म 132వ जयंती वेडुकलु शनिवारं घनंगा जरिगायी। ई कार्यक्रमानिकी तूर्पु रायलसीम उपाध्याय एम्मेल्सी नेल्लूरु रेड क्रास चैर्मन् पर्वतरेड्डी चंद्रशेखर रेड्डी हाजरै पोनका कनकम्म विग्रहानिकी पूलमालालु वेसी निवाळुलर्पिंचारु। ई संदर्भंगा विद्याभिवृद्धिकी कृषि चेस्तुन्न महिला उपाध्यायुलनु एम्मेल्सी चंद्रशेखर रेड्डी सन्मानिंचारु। ముందుగా ఆశ్రమ కమిటీ సభ్యురాలు రాజేశ్వరమ్మ 3 లక్షల రూపాయల చెక్కును వృద్ధాశ్రమం ఏర్పాటుకు విరాళంగా అందజేశారు। అనంతరం ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ అట్టడుగు వర్గాల ప్రజల అభివృద్ధికి పొనక కనకమ్మ ఎన్నో సేవలందించారని తెలిపారు। నెల్లూరు కస్తూరిదేవి స్కూల్లో ఏర్పాటు చేసి ఆడపిల్లల చదువులకు ఆమె ఎంతో ప్రోత్సాహం అందించారని తెలిపారు। రెడ్ క్రాస్ చైర్మన్ గానే కాకుండా ఎమ్మెల్సీగా చట్టసభలో గాంధీ ఆశ్రమ విశిష్టతను ప్రస్తావించి ఆశ్రమం అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు। ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ ఎంసీ సభ్యులు గుణపాటి ప్రసాద్ రెడ్డి, గణేశం సుమంత్ రెడ్డి, ఆశ్రమం కో కన్వీనర్ రవీంద్ర రెడ్డి, గాంధీ ఆశ్రమం నిర్వాహకులు, విద్యార్థులు పాల్గొన్నారు। ఈ ఆశ్రమాన్ని ఏర్పాటుకి స్వాతంత్ర్య సమరంలో ఎంతో మంది పోరాట యోధులకు నిలయంగా ఈ ఆశ్రమాన్ని ఆమె నెలకొల్పడారు। ఆ తర్వాత కాలంలో ఇది డెవలప్మెంట్ లేక ఎక్కడ కూడా అభివృద్ధికి మర్చిపోక ఒక రకంగా చెట్లు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండి మెయింటెనెన్స్ ఇబ్బంది పడుతున్న సమయంలో ఈ దీని యొక్క బాధ్యతల్ని రెడ్ క్రాస్కి అప్పగించడం, రెడ్ క్రాస్ కూడా దీని యొక్క బాధ్యతగా తీసుకుని కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వర్తించడం సంతోషంగా గర్వంగా ఉంటుంది। రెడ్ క్రాస్ ఇక్కడ కూడా ప్రధానంగా హెల్త్ అవేర్నెస్ ఈ కార్యక్రమాల మీదనే ఎక్కువ ప్రాజెక్టులు నిర్వహణ జరుగుతుంది। అయితే ఇలాంటి ఆశ్రమాల నిర్వహణ నాకు తెలిసి రెడ్ క్రాస్ సంబంధించి అయితే ఇక్కడ మాత్రమే జరుగుతూ ఉంది। దీనికి ఈ ఆశ్రమం యొక్క మెయింటెనెన్స్ కానీ ఈ ఆశ్రమం యొక్క డెవలప్మెంట్ కానీ రెడ్ క్రాస్ ఉన్నటువంటి పరిధిలో తన ఫండ్ మొదలైపోయి ఈ ఆశ్రమానికి రెగ్యులర్గా ప్రతి నెల ప్రతి సంవత్సరం దీనికి కావాల్సినటువంటి అవసరాలని దీనికి కావాల్సినటువంటి మెయింటెనెన్స్ సంబంధించిన అన్నింటినీ కూడా రెడ్ క్రాస్ మొదటి నుంచి కూడా ఒక బాధ్యతగా చూస్తూ వస్తుంది। ఎర్రటి కృష్ణారెడ్డి అన్న ఒక మంచి ఉద్దేశంతో ఆయన ప్రారంభించినారు। ఆయన ఆశయాలని వాళ్ళు వారసత్వంగా తీసుకున్నట్టుగా ఎక్కడ కూడా ఇది కూడా సుమంతాన్ని వచ్చి కూర్చోమంటే ఆయన మీద వెనకాల కూర్చుంటున్నారు। అలా ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు కూడా కొనసాగిస్తున్నారు। తప్పకుండా వాళ్ళందరి కృషి కానీ వాళ్ళందరూ చేసినటువంటి పోరాటం కానీ ఈ ఆశ్రమం బాధితురాలకి ఒక మంచి అందించడంలో తప్పకుండా మనందరం ఒక వాదనగా ఉండి తప్పకుండా ప్రయత్నించాం। అందులో భాగంగా చాలామంది ఈ ఆశ్రమంలో పనిచేస్తూ ఉన్నారు, వారి ప్రొఫెషన్స్ ఏమన్నా కూడా ఈ ఆశ్రమానికి కొంత సమయం కేటాయించడం, అది ఆర్థికంగానూ కావచ్చు లేదనుకుంటే వారి యొక్క తెలివితేటలు ఇంటెలిజెన్స్ కారణంగా ఈ ఆశ్రమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచనతో కావచ్చు, అలా చాలా మంది ఈ ఆశ్రమం కోసం పనిచేస్తూ వస్తుంది। శ్రీ సిద్ధేశ్వర వేణుగోపాల స్వామివారి దేవస్థానము కృష్ణపట్నం ముత్తుకూరు మండలం నెల్లూరు జిల్లా ఆహ్వానము। నూతనంగా పునర్నిర్మించిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత, శ్రీ వేణుగోపాల స్వామి మరియు శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత, శ్రీ కోదండరామ స్వామి వార్ల నూతన శిలా విగ్రహ జీవధ్వజ ప్రతిష్ట మహాకుంభాభి మహోత్సవము జూన్ 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరుగును। జూన్ 10, 11 తేదీలలో ప్రత్యేక పూజలు హోమములు। జూన్ 12వ తేదీ ఉదయం 7:35 శిలా విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్ట, 11:40 అభిజిత్ లగ్నంలో కుంభ ప్రోక్షణ, 12:00 శాంతి కళ్యాణోత్సవము, 12:30 అన్నదాన కార్యక్రమం, 10:00 గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరుగును। ఆలయ నిర్మాణమునకు పూర్తి సహాయ సహకారాలందించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి దంపతులకు కృతజ్ఞతలు। ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు కలవు। శ్రీ పెద్దపాళెం సుబ్బయ్య పిళ్లే చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి, ఇట్లు కోవూరు జనార్దన్ రెడ్డి కార్యనిర్వహణాధికారి।